హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాబ్ చేసి బోర్ కొట్టిందా? అయితే మీకోసమే మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం. ఏడాదంతా డిమాండ్ ఉండే అద్భుతమైన బిజినెస్ అది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి. మన దేశంలో పాలకు డిమాండ్ లేని ప్రాంతమే ఉండదు. అందుకే డైరీ ఫామ్ పెట్టి పాల వ్యాపారం చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది చదువుకున్న యువకులు కూడా డైరీ ఫామ్ బిజినెస్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. పాలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది, దాదాపు ప్రతి ఇళ్లలో వినియోగిస్తారు. అందువల్ల మార్కెటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. డైరీ ఫార్మింగ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాడి రైతులకు రాయితీలు కూడా అందిస్తాయి. హర్యానా వంటి రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ కోసం ఎవరైనా ఆవు లేదా గేదెను కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఒక్కో గేదెకు 50,000, ఆవుకు 30,000 రుణం ఇస్తుంది. ఈ రుణం వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఆ వడ్డీని కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించాలి. పాడి పరిశ్రమలో బాగా లాభాలు పొందాలంటే పాలకు డిమాండ్తో పాటు రేట్లు బాగా ఉండే ప్రాంతాల్లో డైరీ ఫామ్ని ప్రారంభించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా ఏదైనా పెద్ద నగరానికి సమీపంలో డైరీని ప్రారంభిస్తే మీకు ఎక్కువ లాభం వస్తుంది. ఆరంభంలో మీరు తక్కువ పశువులతోనే దీన్ని ప్రారంభించవచ్చు. మీరు డైరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ముందుగా ఆ ప్రాంతంలో సర్వే చేయాలి. ఆవు గేదె పాలలో ఏది ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకుంటే మంచిది. మీ డైరీ ఫామ్లో ఆవు గేదె రెండింటినీ ఉంచుకుంటే ఇంకా మంచిది. ముర్రా జాతి గేదెలు పాలు ఎక్కువగా ఇస్తాయి. ఆవులో జెర్సీ, అమెరికన్ జాతుల ఆవులను కొనుగోలు చేయాలి. ఈ రెండు రకాలు ఎక్కువ కాలంతో పాటు అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. ఈ పశువులను కట్టేసేందుకు తగినంత స్థలము ఉండాలి. ఇక్కడ షెడ్డును నిర్మించి పశువుల బాగోగులను చూసుకోవాలి. మార్కెట్లో మంచి మేలు రకం గేదె 70,000 రూపాయలకు వస్తుంది. మంచి పాలు ఇచ్చే ఆవు ఖరీదు 35,000 వరకు ఉంటుంది. 3 గేదెలు, 2 ఆవులను కొనుగోలు చేసి డైరీ ఫామ్ని ప్రారంభించవచ్చు. వీటి కోసం పచ్చి ఎండుగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. డైరీ ఫామ్ని చూసుకునేందుకు ఒక సేవకుడిని నియమించుకోవచ్చు. అతడు పాలు పితికే పని నుంచి మిగతా పనులన్నీ చేస్తాడు. ఇలా చిన్న స్థాయిలో డైరీ ఫామ్ను ఏర్పాటు చేసేందుకు మీరు ఇంచుమించు 3.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక గేదె రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తుంది. అదే ఆవు 18 లీటర్ల వరకు ఇస్తుంది. మొత్తం 5 పశువుల నుంచి రోజుకు 90 లీటర్ల పాలు పొందుతారు. మీరు ఈ పాలను నేరుగా వినియోగదారుడికి లీటర్కు 60కి విక్రయించవచ్చు. తర్వాత రోజుకు 5,400 వస్తాయి. కనీసం 4,000 వచ్చాయనుకున్న నెలకు 120,000 రూపాయలు వస్తాయి. ఇందులో పనివాళ్ల జీతం, పశుగ్రాసం, ఇతర ఖర్చుల కింద 60,000 వరకు ఉన్నా మీకు 60,000 సులభంగా మిగులుతాయి. కాబట్టి కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వారికి ఇదొక మంచి ఐడియా. ఈ వీడియో ద్వారా మేము అందించిన సమాచారం మీకు అందుతుందని ఆశిస్తున్నాం. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.